డైరెక్టర్ ఎస్ బాబ్జీ గారు అందాల హీరోయిన్ ప్రియాంక గారిని స్టేజ్ మీరు చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ ఎవరు తానెవరు పాయింట్ అయితే వినడానికైతే టైటిల్ అయితే ఏదో క్రైమ్ థ్రిల్లర్ లాగా నాకు అనిపించింది వన్ మినిట్ 30 సెకండ్స్ ఇప్పుడు చూపించింది వన్ మినిట్ కదా వన్ మినిట్ కంటెంట్ అయితే బాగా రిచ్గా తీసినట్టుగా ఉంది బాబ్జీ నా సోదరుడు అలాగే చంటి తను పెట్టిన ప్రతి పైసా దీనికి మూడింతలు వెనక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తనకి ఎంత ప్యాషన్ ఉండబట్టే ఇంత రిస్క్ తీసుకుని తను సినిమా చేశాడు ఈ రోజుల్లో సినిమా టేక్ ఆఫ్ చేయడమే కాదు ఫస్ట్ కాపీ తీయడం అనేది ఇవాళ గగనంగా ఉన్న రోజుల్లో తను ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే మనస్ఫూర్తిగా తను అభినందిస్తున్నాను ఇది ఖచ్చితంగా విజయం సాధించాలని ఏదైనా నా సైడ్ నుంచి ఎనీ సపోర్ట్ ఎనీ టైం ఏదన్నా ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ దేర్ నా బెస్ట్ పాసిబుల్ థింగ్ ఐ విల్ డూ అండ్ డెఫినెట్లీ అందరు బాగా చేశారు గౌతమ్ ప్రియాంక మీ ప్రజెన్స్ బాగుంది అలాగే సీనియర్ నటులు మా అన్నయ్య చలపతిరావు గారు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరి సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది వీఆర్ ఆల్ విత్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఆహూతులైన మీ అందరికీ నా కళాభివందనాలు చిన్న సినిమాలు ఆడాలి అనుకునే రోజులు ఇవి అంటే పెద్ద సినిమాలు పోవాలని కాదు అంటే చిన్న సినిమాలు ఆడి చిన్న ప్రొడ్యూసర్లంతా పెద్ద ప్రొడ్యూసర్లుగా మారాలి అందుకని నేను ఎక్కువగా చిన్న సినిమాల్లోనే చేస్తున్నాను ఎవరు వచ్చినా కొత్త డైరెక్టరు నేనున్నానయా చేస్తాను మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంత ఇస్తానన్నా కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేయాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాం కొంతమంది అలాగే ఈ బాబ్జీ వచ్చాడు ఈ రెహమాన్ గారు వచ్చాడు చూడటానికి మనిషి జానిడ్ ఉన్నాడు కానీ చాలా గట్టివాడు పుట్టివాడు చాలా గట్టివాడు అని కష్టాలు పడ్డాడో ఏం పడ్డాడో మనకు తెలీదు సినిమా ఫినిష్ చేశాడు కాపీ తీసుకొచ్చాడు ఇప్పుడే చెప్పారు రాజకరణ్ గారు ఈ రోజుల్లో కాపీ తీసుకురావడం ఎంత కష్టమో కష్టాలు పడ్డా టీజర్ చూశారు చాలా బాగుంది బాబ్జీ మంచి డైరెక్టర్ ఏమీ అనుమానం లేకుండా తను అనుకున్నట్టు తీసేవాడు
కావాల్సింది అడిగేవాడు. ఏదన్నా తప్పు చేస్తే చెప్పమని ముందే చెప్పేశా నేను. మేమంతా గొప్ప నటినట్లు కాదయ్యా, ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఏదన్నా తప్పు చేస్తే చెప్పంటే అలాగే అని చక్కగా తనకు కావాల్సింది సినిమాకి ఏం కావాలో అది తీసుకున్నాడు. ఈ పోస్టర్ లాంచ్ చేయమని నన్ను పిలిచారు. బట్ రెహమాన్ గారు, పోస్టర్ బాగుంది, టీజర్ బాగుంది, రెండూ బాగున్నాయి. మీరు కూడా నవ్వుతూ కమెడియన్గా బాగున్నారు, నవ్విస్తానన్నారు, మరేం నవ్విస్తారో సినిమా రిలీజ్ అయినాక చెబుతాం. అలాగే ఇందులో సాంగ్స్ కానీ ఏమి వినలేదు ఇంకా మేము, సినిమా గురించి పూర్తిగా తెలీదు, తెలిసిన తర్వాత దీని గురించి మాట్లాడతాం. బట్ మీ అందరినీ కోరేది ఏంటంటే, చిన్న ప్రొడ్యూసర్లు అయినా, చిన్న డైరెక్టర్లు అయినా, కొత్త డైరెక్టర్లు అయినా, కొత్త ఆర్టిస్టులు అయినా, ప్రియాంక కానీ, హీరో కానీ, వీళ్ళందరినీ పైకి రావాలని మీరంతా ఆశీర్వదించండి. అది ఒక్కటే నేను మిమ్మల్ని కోరుకునేది. అలాగే ఈ ప్రొడ్యూసర్కి తను పెట్టిన డబ్బులు వచ్చి ఇంకొంచెం ఏదైనా లాభం వస్తే నవ్వుతాడో మరి మన నవ్విస్తాడో చూద్దాం. ఏదైనా టోటల్ యూనిట్కి మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ ఈవినింగ్ అండి. మా పోస్టర్ అండ్ టీజర్ లాంచ్కి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అండి. ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాను, నాకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలని కోరుచున్నాను, తప్పకుండా ఇస్తారని నేను అనుకుంటున్నాను. సినిమా చేశానండి, ఎలా నా పాత్రలో 2-3 పాత్రలు చేశానండి. అది ఎలా చేశాను, నేనైనా చేసిందనేసి నాకు తెలియదండి. అంత ఇదిగా చేయించాను మా డైరెక్టర్ గారు, థ్యాంక్స్ టు బాబ్జీ గారు. మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా అంతా బాగా తీసుకొచ్చారు. ప్రియాంక చాలా బాగా చేసింది నాతో, అండ్ హోల్ టీమ్ థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్స్ అండి. మరొకసారి మీడియా వాళ్ళందరూ మాకు తప్పకుండా సహకరిస్తారన్న నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అండ్ మీడియా వాళ్ళకి నమస్కారం. అండ్ బాబ్జీ గారు, డైరెక్టర్ సార్ చాలా బాగా కష్టపడ్డారు. అంటే మేము ట్రూ స్టోరీ అంతా ఉన్నాం కాబట్టి అతను ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్ ఇద్దరు నుండి. మా చేత చాలా కష్టపడి చేయించారు డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ ప్రొడ్యూసర్ సార్ చాలా చాలా అంటే చాలా మాకు బ్యాక్ బోన్గా ఉన్నారు, థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. అండ్ హోల్ ఎవరో తానెవరో క్రూకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరూ చాలా కష్టపడ్డారండి. అసలు మేము అడవులు, పొట్టలు, అన్ని చెట్లు అన్నీ చూసేసాము, చాలా కష్టపడ్డాము. థ్యాంక్ యూ సో మచ్ క్రూకి అందరికీ చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ మీద నేను ఉంటానని అనుకోలేదు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఎలక్ట్రానిక్ మీడియా, సో ప్రింట్ మీడియా, ఈ మీడియాని ఇంతవరకు నాకు రప్పించి, సో ఈ పెద్దలందరూ ఇన్వైట్ చేసినటువంటి మన పిఆర్ఓ సతీష్రావు సతీష్ గారికి, సో అలాగే మాకు మ్యూజిక్ డైరెక్టర్ రాము గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కపిల్ గారు, వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ఎవరు వస్తారో తెలియదు నాకు, కానీ ఆ రోజుల ఆరడుగుల అజానుభావుడు మా బాబాయ్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అలాగే పెళ్లి చూపుల సినిమా ఈ పివిఆర్ థియేటర్లో నేను చూశాను ఇక్కడే. సో ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేసినటువంటి రాజు కందుకూరు గారు వస్తారని కూడా అనుకోలేదు. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. ఇక నిర్మాతలు దొరకడం అంటే చాలా కష్టం. జీవితంలో డైరెక్టర్ అవ్వాలి, కథలు రాసేయాలి, స్క్రీన్ ప్లే చేయాలని 11 సంవత్సరం ఇండస్ట్రీ తిరిగి, అయితే ఓపెన్గా చెప్పేదంటే ఏ డైరెక్టర్ దగ్గర కూడా నేను పర్మనెంట్గా పనిచేయలే. కానీ ఈరోజు మా అన్న ఈరోజు చనిపోయాడు, శ్రీహర అన్న ఈరోజు స్టేజ్ మీద ఉండాలి. బట్ శ్రీహర అన్న ఇండస్ట్రీలో నువ్వేం పనిచేస్తా పోవా అని చెప్పి అన్న టైంలో కూడా ఒక కథ విని, ఆ కథ ద్వారా నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నువ్వు ఇండస్ట్రీకి పనిచేస్తావు అని చెప్పినటువంటి మహావ్యక్తి అన్న లేడు ఈరోజు. బట్ చాలా బాధగా ఉంది. అయితే అన్న ఎప్పుడైతే చనిపోయాడో నేను వైజాగ్ వెళ్ళిపోయాను. ఇంకెందుకంటే మనకు అంత చేయూతను ఇచ్చిన వ్యక్తి లేడు, ఇంకా మనకేం చేస్తానో వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత
సో ఆయన ప్రొడ్యూసర్ రహమాన్ గారు చాలా ఫ్యాషన్ సినిమా అంటే ఆయన ఒకటి అన్నారు, జీవితంలో ఏం సాధిస్తా నాకు తెలియదు కానీ సినిమా అనేది గత 30 సంవత్సరాల నుండి నాకు మహా ఇష్టం, ఈ సినిమా లాభం వచ్చినా రాపని పర్వాలే, నా డబ్బులు నాకు వచ్చి నేను ఒక ఆర్టిస్ట్గా నా సినిమాలో కనిపించాలని కోరికతో ఆయన ఈ సినిమా మొదలు పెట్టడం జరిగిందండి. బట్ మీరు ఆయన చూసే ఉంటారు, బట్ ఈ సినిమా ఈ ప్లేస్ వరకు తీసుకురావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడారనేది నేను మాటల్లో చెప్పలేను. ఎనీవే మీడియా సోదరులందరికీ ఇక్కడ వచ్చినట్టు పెద్దలందరికీ అందరి ముందు నేను చెప్పేది ఏంటంటే, నేను దర్శకుడుగా నిలబడితే దానికి కారణం ప్రొడ్యూసర్ రహమాన్ గారండి. ఒకవేళ రెండో సినిమా నేను ఇదే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడి ఒకవేళ అవకాశం కలిగి ఒకవేళ ఉంటే డెఫినెట్గా జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉంటాను సార్, నేను 100% చెప్తున్నా. సో అలాంటి గట్స్ ఉన్న వ్యక్తి ఆయన. ప్రొడ్యూసర్ అంటే 6 అడుగులు పొడవుండి గ్లామర్గా ఉండి ఏదో ఏదో ఉంటే ప్రొడ్యూసర్ కాదండి, మనసులో ఏదైనా చెయ్యాలనుకునే ఒక తపన ఉన్నటువంటి వ్యక్తే ఆయన మా రహమాన్ గారండి. సో ఆయన ఏ రోజు ఇది నాకు పలానా లొకేషన్ కావాలి. ఇంకో విషయం చెప్పాలంటే, నేను సార్ మనం ప్యాడింగ్ తట్టుకోలేము చిన్న సినిమా కదా అని చెప్పి అనుకుంటే, ప్యాడింగ్ లేకుండా సినిమా ఎవడు చేస్తాడు, ఒక 10 మందిని తీసుకొచ్చి పెడదామని ఆయనేనండి. చలపతి బాబాయ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన అడ్వాన్స్ ఇచ్చి ఆ బాబాయ్ని బుక్ చేసిన తర్వాత బాబాయ్ని బుక్ చేశానని చెప్పారు సార్. సో అలాగే సమీర్ గారు, ఆయన ఈరోజు మన వర్షంలో ఆయన చిక్కుడుపై లేదు, ఆయన వచ్చేవారు. బట్ సమీర్ గారికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా సమీర్ గారికి ఇచ్చేసానంటే నాకు గుండెల్లో దడ, ఏదో కొత్త మొహాలతో అయితే ఏదో డైరెక్షన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఒక సార్ వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను పుట్టలేదు, అటువంటి మహావ్యక్తికి నేను డైరెక్షన్ చేయాలంటే చాలా కష్టం. ఫస్ట్ సారే సార్ అన్నారు, ఏం భయపడకయ్యా నీకు, నువ్వు ఏ చేయాలంటే చెయ్యు, నీకేమైనా రాకపోతే నన్ను అడుగు నేను చెప్తా అని చెప్పేసి చాలా ధైర్యం చెప్పారు. అలాగే సమీర్ గారు కూడా అలా చెప్పే చేయించుకున్నాము. బట్ అలాగే చమ్మక్ చంద్ర పని, బిహెచ్ఎల్ ప్రసాద్ గారు, సూర్యతేజ గారు, ఇలా మొత్తం మీద ప్రొడ్యూసర్ సార్ సంటి గారు రావు సార్, ఇక హీరో విషయానికి వస్తే నవీన్ గౌతమ్ అండి, అంటే కొత్తోడు కదా అని చెప్పేసి ఆయన కొత్త నేను కొత్త. బాబు కింద కూర్చొని అడవిలో ఉన్నాం కదా, కింద కూర్చొని అన్నం తినేద్దామంటే కిందనే. సో ఏదైనా ఒక డైలాగు 2 టేక్స్ మాత్రం తీసుకునేవాడు. సో అద్భుతంగా మంచి పెర్ఫార్మెన్స్ చేసి నేను ఏదైతే అనుకున్నాను అది ఇవ్వగలిగినటువంటి వ్యక్తి నవీను. అలాగే ప్రియాంక విషయానికి వస్తే ఆ అమ్మాయి కూడా, సో లంచ్ బ్రేక్ 10 నిమిషాలే, సాయంత్రం ఒక్కోసారి 6:30 కూడా. బట్ ఇలాగా వీళ్ళు కష్టపడి నన్ను ఈ స్టేజ్ ఎక్కించారు వాళ్ళు, అలాగే ప్రొడ్యూసర్ గారు ఈ స్టేజ్ ఎక్కించి మాట్లాడినందుకు ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులారా, మీ అందరికీ నా వందనాలు. అలా ప్రింటింగ్ మీడియా, అలాగా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను పిలవగానే వచ్చారు, మీరెంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను చదవలేదు నిజాని, కానీ నాకు కోరిక అన్నమాట, ఒక సినిమాలో చేయాలన్న కోరికతో తపనతో నేను ఈ విధంగా వచ్చాను. ఈ స్టేజ్కి వస్తానని కూడా నాకు తెలియదు. అది నేను ఫస్ట్ సార్ని కలిశాను, అయ్యా ఇలాగ సినిమా చేద్దామని అనుకుంటున్నాను, తమరు మా సినిమాలో చేయాలి అన్నాను. పర్వాలేదు అయ్యా, నీ సినిమాలో నేను చేస్తాను అన్నారు. చిన్న చిన్న నిర్మాతలు వస్తే కూడా ఆయన నేను చేస్తానన్నారు. ఆ ఆనందానికి తట్టుకోలేకపోయాను. అలాగే సారు నేను ఎప్పుడు చూడలేదు, సారు ఇలాగా టీజర్ చేస్తున్నాము అంటే నేను వస్తాను అని అన్నారు కందుకూరు సారు. ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే హీరో చెప్పగానే కొత్తోడైనా సరే బ్రహ్మాండం చేశాడు. హీరోయిన్ ఆవిడ కూడా చాలా అడవిలో తిరిగి తిరిగి కష్టపడి చేశారు. మా టీం అంతా నేను డబ్బులు పెట్టానని గొప్ప కాదు, వాళ్ళు కష్టపడితేనే నేను డబ్బులు పెట్టాను. అంత అడవిలోనూ కూడా చాలా
ఇది చేసి రిక్స్ చేసి వీళ్ళందరూ నటించారు. టీజర్ మీరు చూశారు, మీరే దానికి ఆమోద ముద్ర వేయాలి. అది అంటే సెలవు తీసుకుంటున్నాను. మాతో పంచుకున్నందుకు, కారణాల వల్ల ఆయన రాలేకపోయారు, ఆయన రాకపోయినా ఆయన బ్లెస్సింగ్స్ మాకుంటాయని మేము కోరుకుంటున్నాం. సీనియర్ నటులు చలపతిరావు గారు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మనకు అందించిన మెగా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు ఈరోజు ఇక్కడ ఈ సమక్షంలో మా కార్యక్రమానికి హాజరు కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కృతజ్ఞతలు.